తను చంపి ఆ స్థానంలో ప్రియుడిని పెట్టిన స్వాతి కథ మళ్లీ ముదుటకొచ్చింది. వారం క్రితం బెయిల్పై విడుదలైన స్వాతి మళ్లీ కోర్టు తిప్పలు తప్పడం లేదు. జామీన్ ఇచ్చిన కోర్టు వాపస్ తీసుకోవడంతో కోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో స్వాతి మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడింది. నాగర్ కర్నూలు స్వాతి కథ మరో మలుపు తిరిగింది. పలు ట్విస్ట్లతో సాగిన స్వాతి స్టోరీలో రోజుకో కథ బయటకొస్తోంది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో బెయిల్పై విడుదలైన స్వాతి ప్రస్తుతం మహబూబ్ నగర్లోని మహిళా హోంలో ఉంటోంది. అయితే ఆమెకు జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ జామీన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ కోర్టుకు విన్నవించారు. దీంతో స్వాతి బెయిల్ వ్యవహారం అయోమయంలో పడింది. మరోవైపు ఈ కేసుపై ఆగస్టు 7న కోర్టు వాదనలు విన్నుంది. స్వాతికి జామీన్ ఇచ్చిన వారిపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు అత్తింటి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో పూచీకత్తును వెనక్కి తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే జామీన్ ఉపసంహరించుకోవడంపై స్వాతి కోర్టు ఆవరణలోనే కన్నీరు మున్నీరుగా విలపించింది. బెయిల్పై విడుదలైన తర్వాత పిల్లలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న స్వాతి ఆశలు అడియాసలయ్యాయి. బెయిల్పై ఉన్న స్వాతి భవిష్యత్తు ఏమవుతుందనేది ఆగస్టు 7న కోర్టు ఏం చెప్తుందనే దానిపై ఆధారపడి ఉంది.